వైఎస్ఆర్ కాపునేస్తం కింద 3,53,2,377 మంది లబ్ధి పొంది దాదాపుగా 28,122.50 కోట్ల రూపాయలు ఈ ఆరు నెలల్లో ప్రజల ఖాతాలో చేయడం జరిగింది. ఇది గొప్ప విషయం కాదా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇటువంటి పైన మాట్లాడండి, మాట్లాడడం చేత కాకపోతే వ్యక్తిగత విమర్శలు దిగద్దండి, హుందాగా వివరించండి. మీరు చేయగలిగారా ఇలాగా? ఈరోజు ఇవన్నీ మేము చేశాము, నాకున్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నా, ఇవి కూడా మీకు మా మీడియా మిత్రులకు కూడా ఇస్తాను. మీరు పరిశీలన చేయండి, దీంట్లో తప్పులుంటే చెప్పండి. ఈ పేపర్ మేము ఏదైతే 3,54,00,000 మందికి ఏదైతే లబ్ధి చేకూర్చామో, ఎంతెంత అమౌంట్ ఇచ్చామో నేను మీడియా మిత్రులకు కూడా ఇస్తాను. దాన్ని మీరు తెలుగుదేశం నాయకులకు పంపించి వాళ్ళల్లో దాంట్లో లోటుపాట్లు ఏదో చెప్పమనండి. ఈ ప్రభుత్వం జెండా జుడదు, కులం జుడదు, మతం జుడదు, కమిటీల ద్వారా రమ్మని చెప్పదు, డైరెక్ట్ ప్రజల ఖాతాల్లో వేస్తుంది. శ్రీకృష్ణదేవరాయల సభలో అప్పుడు తెనాలరామకృష్ణుడు గారు ఒకటి చెప్పారు, ఐస్ ముక్క తీసుకొని అంతా చుట్టూ తిరిగే లోపల ఆశ్రమం శూన్యం మిగిలింది. ఆ పరిస్థితి కాదు ఇప్పుడు. ఇదేదో నిధులు కేటాయించి తప్పించుకునేటువంటిది కాదు, డైరెక్ట్ గా ప్రజల ఖాతాలో డబ్బును సొమ్ము చేస్తాను, డైరెక్ట్ ప్రజల అకౌంట్ లో డైరెక్ట్ డిపాజిట్ అవుతా ఉంది. ఇది గొప్పతనం కాదా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మీరు పరిశ్రమలకు ఏదో గొప్పలు చేసి పెట్టాం, అది చేసి పెట్టామన్నారు. 4,000 కోట్ల పరిశ్రమలు బకాయిలు పెట్టిపోయారు, మేము తెలుస్తున్నామా లేదు? ఈ ఆంధ్రప్రదేశ్ ఏదో బీహార్ గా మారిపోతుంది అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. మీరు చేసినట్టు వ్యవహారాలు అన్ని 5 సంవత్సరాలు మర్చిపోయారా? నిన్న సంఘటన ఒకటి చెప్పండి, గతంలో ఒక మహిళా తహసీల్దార్ అయ్యా నన్ను కొడుతున్నారు, ఇట్లా కొట్టారు, జుట్టిడ్చి కొట్టారు, నన్ను అవమానపరిచారు, ఇస్క్రేజ్ కొట్టారు అని చెప్తే నీకు పుద్దుంది, నన్ను బాట దాటిపోయినా అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారు ఆమెను మందలించి ఇంట్లో పంచాయతీ పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఒక మహిళపైన దాడి జరిగితే 20 నిమిషాలలో కేసు బుక్ చేసి సస్పెండ్ చేసి అక్కడికి మహిళా కమిషన్ చైర్మన్ తో సహా అక్కడ ఆ మహిళకు భరోసా విచారంగా ప్రవర్తించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడ చంద్రబాబు నాయుడు, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు? ఈ తేడాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్తే మీరు బాధపడతారు. రాజకీయ చెప్పదలుచుకోరు, చేసేటట్టు చెప్పుకోగలుగుతాను. మీకు అది ఉందా అని చెప్పరు, మీరు చేసేటట్టు ఎప్పుడు చెప్పరు. ఎదురుదాడి చేయడం, నిందలు మోపడం, మీరేదో బురద జల్లా మీరు తుడుచుకునేటువంటి కార్యక్రమాలు వివరించడం మీ తీరు. పోనీ మీరు బీహార్ గా మారింది ఆంధ్రప్రదేశ్ అన్న మాట మీరు మాట్లాడుతున్నారు. మకీ సంస్థ జపాన్ కు సంబంధించిన ఒక సంస్థ ఏం చెప్పిందండి? జపాన్ అంటే అక్కడ ఉన్నటువంటి సంస్థతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి నాయకులు నిబద్ధతతో ఉంటారు అని చెప్పి మనం అందరం మాట్లాడుకుంటున్నాం. అటువంటి సంస్థ ఏం చెప్పింది? ఈ దేశంలో బీహార్ చాలా నయం, ఆంధ్రప్రదేశ్ చాలా భయంకరంగా ఉంది, ఇక్కడ కరప్షన్ కానీ ఏ పని చేయనీయరు, ఆంధ్రప్రదేశ్ లో సిస్టమ్ అసలు బాగాలేదు అని చెప్పి ప్రధానమంత్రికి చెప్పలేదా మకీ సంస్థ అనేటువంటిది? మర్చిపోయారా? బీహార్ కన్నా దారుణంగా ఉందని చెప్పి లెటర్ రిటర్న్ గా రాశారు వాళ్ళు. ఎక్కడిక్కడ రౌడీజం జరుగుతోందండి ఈ రాష్ట్రంలో? ఎక్కడన్నా మహిళలపైన కానీ ఇంకొకటి కానీ చిల్లర రాజకీయాలు రౌడీజం చేస్తే వాళ్ళని ఎవరైనా సరే ముందు కేసు బుక్ చేసి బొక్కలోతో ఇండి. అవినీతికి పాల్పడ్డా, దౌర్జన్యాలకు పాల్పడ్డా, హత్యలకు పాల్పడ్డా, ఫ్యాక్సిస్టులు చేసిన ఏ ఒక్కరిని వదలొద్దు అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యన్న పాత్రుడును వెనకేసుకొస్తాడు లోకేష్ గారు. లోకేష్ గారు ఏమంటారండి ఆయన? అయ్యన్న పాత్రుడులోని కేసు పెట్టు. ఆయన సిగ్గు విడిచి ఒక మహిళా అధికారిని ఆయన మాట్లా నోట్లో నుంచి మనం మాట్లాడినటువంటి మాటలు, ఆ మాటలు మాట్లాడి మళ్ళీ అటువంటి వాళ్ళని వెనకేసుకొస్తావా? 6,5 లక్షల కోట్లు మేము అవినీతి చేసినాం అని మీరు మాట్లాడారు కదా, మా పైన చర్యలేవి అని మాట్లాడారు. చిన్న చిన్నవి ఓపెన్ చేసి ఒక్కొక్క కేసును బయటికి తీసి లాగుతుంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? మా పైన అరెస్ట్ చేస్తారా, తెలుగుదేశం నాయకులు వేధిస్తారా అని చెప్పి రోడ్లపైకి వచ్చి అరుస్తున్నారు మీరు. సిగ్గులేదా మీకు? అచ్చెన్నాయుడు గారు సంతకం పెట్టి తనే స్వయంగా కాంట్రాక్ట్ మార్చి 150 కోట్ల పైన ఆయన దోచుకున్నాడు అనేటువంటి నిరూపణ అయ్యి సిఐడి వారు వాళ్ళ పనిచేసే వాళ్ళు జైల్లో పెట్టే అచ్చెన్నాయుడు వెనకేసుకొచ్చి కులం కార్డులు వాడేటువంటి నీచ స్థితికి దిగజారారు మీరు. ఎందుకు ఈ డబల్ స్టాండర్డ్స్? హుందాగా వివరించలేమా రాజకీయాలలో? మనము ఒక మాట మాట్లాడినప్పుడు కానీ 10 మంది చూస్తున్నారు, క్రెడిబిలిటీస్ గురించి కానీ కొంచెం ఆలోచన చేయాలి. ఆ హుందాతనం లేకపోతే ఎలాగండి? ఈరోజు 104-108 కార్యక్రమం అంత బ్రహ్మాండంగా జరిగి అక్కడ చూసిన అప్రిషియేషన్స్ వచ్చాయి. చూసినప్పుడు ఒక ఒక శాంతసభ్యుడిగా మా ముఖ్యమంత్రి గారు అది ప్రారంభించేటప్పుడు చూసినప్పుడు మా 2 కళ్ళు చెమర్చాయి. ఇది కదా చేయవలసింది. ఆ బెంచ్ సర్కిల్ మారుమోగుతున్నటువంటి కుయి 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 అని సౌండ్తో వెళ్తున్నప్పుడు ఇది కదా పేద ప్రజలకు చెందాల్సింది, ఇలా కదా అంబులెన్స్ ఉండాల్సింది, ఫోన్ చేసిన వెంటనే స్పందించేటువంటి విధానం కానీ, ఆరోగ్య విషయాల్లో తీసుకుంటే చర్యలు కానీ
ఎంత గొప్పగా ఉన్నాయటువంటిది ఆలోచన చేస్తే ఈరోజు దానిపైన డైవర్ట్ చేయడం కోసం ఇష్టం వచ్చినట్టు అవినీతి అంట అరవింద ఫార్మాకి ఇచ్చారంట విజయసాటి గారు అల్లుడు అంటే మాట్లాడతారా సిగ్గుండలేదండి మీకు ఈరోజు ఏ రకంగా టెండర్ కట్టుబెట్టింది ఏ రకంగా ఆ ప్రాసెస్ జరిగింది టోటల్ ఫోర్ పేజెస్ నోట్స్ ఉంది ఈ ప్రాసెసింగ్ టెండరింగ్ ప్రాసెస్ దగ్గర నుంచి అలొకేషన్ వరకు మొత్తం డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి మీరు చదవండి ఇందులో మీరు ఏదైనా నిరూపించగలనా అవినీతి అన్నటువంటిది మీకు డౌట్ వచ్చినా పిలవండి ఛాలెంజ్ చేస్తున్నా నేనే వస్తా ఈ పేపర్ కూడా మా సోదరు విలేకరుల గారిని కోరుతున్నాను ఇది కూడా వాళ్ళకి చేర్పించండి పేపర్ డాక్యుమెంట్ ఇది ఆన్లైన్ లో కూడా ఉంది ఆల్రెడీ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు మళ్ళీ నేను ఒక కాగితం ఇస్తా చూడరు కదా బురదజల్లేటువంటి మనుషులు కదా ఆ పేపర్ మా పత్రికా విలేకరుల ద్వారా చేర్పిస్తాను మీకు ధైర్యం ఉంటే అందులో ఏదైనా ఆరోపణ మీరు తప్పు చేసామంటే మీకు వస్తే రండి చర్చకు నేనే వస్తా ఏదో మీరు క్వశ్చన్ చేయండి మీ మాదిరి దుర్మార్గం వివరించలేదండి టెండర్లను భయపెట్టించి కాంట్రాక్టులను భయపడించి ఇదే చేసుకోవాలి ఇలాగే చేసుకోవాలి మాకే రావాలి అనేటువంటి విధానం మేము ఎప్పుడు చేయలేదు మేము నీతి నిజాయితీ నిబద్ధతతో వ్యవహరిస్తున్నాం రాజకీయాలు హుందాతనం పెరిగే విధంగా చేయాలంటున్నాం ఆరు నెలల్లోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని చెప్పి మా నాయకుడు తెచ్చుకున్నాడు ఏదైతే గతంలో రాజశేఖర రెడ్డి గారిపై ఉన్నటువంటి అభిమానం శాచురేషన్ మోడ్లో ఒక దేవుళ్లాగా నిలబడ్డాడో అదే రకంగా తనయుడిగా తండ్రికి మించి చేస్తూ ప్రజల హృదయాల చిరసాయిగా నిలబడుతుంటే బురదలేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు మీకున్నటువంటి పవర్ ఉంది మాకేదో మేము చెప్పేటివి జరుగుతాయన్నటువంటి గర్వంతో మీరు విరవీగుతున్నారు